సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు న్యాయవాదులు చిరకాలంగా ఎదురు చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా నూతన కోర్టు భవన నిర్మాణ పనులు జాతీయ రహదారి చెంతనే సువిశాల స్థలంలో త్వరలోనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు యువజన సర్వీసులు సాంస్కృతిక పర్యాటక పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న బండమీది పల్లిలో 10 ఎకరాల స్థలంలో త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు సోమవారం ఆయన బండమీదిపల్లిలో అధికారులు అడ్వకేట్లతో కలిసి నూతన కోర్టు భవన నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గడిచిన 10-20 ఏళ్ల నుండి అడ్వకేట్లు జడ్జీలు సరైన వసతులు లేక పాత కోర్టు భవనంలో సుమారు 16 కోట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ వివరించగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించనున్న ఈ కోర్టు భవనం అన్ని హంగులతో నిర్మిస్తామని 3 రహదారులు ఈ కోర్టు భవనానికి అనుసంధానంగా ఉంటాయన్నారు బైపాస్ రహదారితో పాటు మహబూబ్ నగర్ టౌన్కు వెళ్లే మరో రహదారి మహబూబ్ నగర్ రాయచూరు వెళ్లే ఇంకో రహదారితో అన్ని సౌకర్యాలతో ఇటు అడ్వకేట్లకు అటు న్యాయమూర్తులు కక్షిదారులకు బార్ అసోసియేషన్కు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు అందరికీ ఉపయోగపడే విధంగా సకల సౌకర్యాలతో కోర్టు భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి జిల్లా కోర్టు అన్ని హంగులతో 10 ఎకరాల ల్యాండ్ అత్యాధునికమైనటువంటి కోర్టు తొందరలోనే ఫౌండేషన్ వేసుకోవడం ముఖ్యమంత్రి గారు అడగగానే 10 ఎకరాల ల్యాండ్ జరిగింది ఇక్కడ బార్ అసోసియేషన్ సభ్యులు మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మా పెద్దప్పు చాలామంది పెద్దలందరూ కూడా దాదాపు 10-20 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేసింది గతంలో లా మినిస్టర్స్ కూడా టౌన్లో ఉన్న కాలేజీ ఇవ్వలేకపోయిందో అలాంటి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అడిగిన 2-3 రోజుల్లోనే మీకు ఏర్పాటు చేస్తూ తొందరలోనే దీన్ని ప్రారంభం చేసుకుంటాం ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులో 16 కోట్లు వాష్రూమ్ సరిగ్గా లేవు జడ్జిలకు న్యాయమూర్తులకు కూర్చోడానికి కూడా వసతి లేవు అడ్వకేట్స్కి అయితే మరి చదువుకొని వచ్చినటువంటి అడ్వకేట్స్ కూర్చోడానికి కూడా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది సార్ ఇక్కడ అంత ఇబ్బంది ఉందని చెప్పి కూడా చాలామంది అడ్వకేట్స్ వేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మహబూబ్నగర్లో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ నిర్మించి ఇట్లా అడ్వకేట్స్ కూడా బార్ అసోసియేషన్కు ఎంప్లాయీ అసోసియేషన్కు ప్లస్ వాళ్ళందరూ కూడా అక్కడ మేము రూమ్ కూడా కట్టిస్తాం హాల్స్ కూడా కట్టించి అన్ని వసతులతో ఏర్పాటు చేస్తాం ఎంప్లాయీస్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు ప్లస్ మా సొసైటీ కూడా ఉంది క్రెడిట్ సొసైటీ కూడా ఉంది అందరికీ కూడా అన్ని అంగులతో ఏర్పాటు చేస్తాం ఈ బైపాస్ కానుకొని ఒక 3 రోడ్లు టౌన్ రోడ్డు బైపాస్ రోడ్డుకు అటాచ్డ్ ఉంది కనుక ఇక్కడ ఆల్రెడీ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది వీళ్ళకు కూడా అదనపు ల్యాండ్ వేరే దగ్గర కేటాయించి వాళ్ళని కూడా ఉపాధి అవకాశం పోకుండా షీప్ బీడర్స్కు అది చేస్తాం దీనిందరూ కలిసి వచ్చినందుకు అడ్వకేట్స్ అందరూ కలిసి వచ్చినందుకు కానీ వారందరికీ మరి గుర్తుపెట్టుకోవాలని చెప్పని టౌన్లో జరుగుతున్న అభివృద్ధి విషయంలో కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి మీ దగ్గరికి ఎవరైనా చెడు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం మీరు గైడ్ చేయాలి మనందరం కలిస్తేనే అభివృద్ధి అయ్యేది మనందరం కలవకపోతే అభివృద్ధి కాదు ఎన్నో సంవత్సరాలు మనం కోల్పోయాం ఇప్పుడిప్పుడు మనం బాగుపడుతున్నాం దయచేసి మరి మిగతా వాటిలకు అతీతంగా కలిసికట్టుగా ఉండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎన్నో అద్భుతమైన విజయాలు మనం తీసుకొస్తాను థ్యాంక్ యూ